पेद्दपल्ली जिल्ला मंथनी काटारं प्रधान रहदारिपै एक्लास्पूर् ग्रामं रैतुलु आंदोलनकु दिगारु. तडिसिन धान्यान्नि प्रभुत्वं कोनुगोलु चेस्तामनि प्रकटिंचिना कोनुगोलु केंद्राल निर्वाहकुलु मिल्लर्लु धान्यान्नि कोनडं लेदनि रैतुलु रोड्डेक्कारु. अकाल वर्षालु उन्नायनि तेलिसिना प्रभुत्वं धान्यं तडवकुंडा मुंदस्तु जाग्रत्तलु तीसुकोलेदन्नारु. कनीसं टार्पालिन् कवर्लु इव्वलेदनि अन्नदातलु आवेदन व्यक्तं चेशारु. रैतुलु रोड्डुपै बैठायिंचि निरसनकु दिगडंतो इरुवैपुला भारీగా వాహనాలు నిల్చాయి. మా కల్లాల తీసుకుపోయి అడ్డు కాండ పెట్టినాక అవి రైతుకు గాని మిల్లర్కి ఎలాంటి సంబంధం ఉండదు. గవర్నమెంట్ ఏ ఉన్నప్పుడు మిల్లు తోటి మాకే సంబంధం. మిల్లు ఎందుకు కడియాలి సంవత్సరం ఏర్పడుతుంది. ఇలా 6 కిలోలు 7 కిలోలు 8 కిలోలు అంటే ఒక లారీకి కనీసానికి 5 క్వింటల్ వడ్లు అంటే 10000 రూపాయలు లాస్ అవుతుంది రైతు. వరదలచ్చి మునిగిపోయిన ప్రాజెక్టు కట్టిన వరదలచ్చి మునిగిపోయి నాట్లు మొత్తం నాశనం అయిపోయినప్పుడు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలే. కనీసానికి ఒక మందు బత్త యూరియా బత్త కూడా మాకు సబ్సిడీ మీద ఫ్రీగా ఇవ్వలేదు. ఆ బాధలు భరించి మళ్ళీ ఏసంగి పెట్టుకుంటే ఏసంగి వర్షాలు కొడుతున్నాయి. మరి అక్కల వర్షాలు వచ్చి అకారణంగా వారం కొట్టింది. మమ్మల్ని ఏం చేయమంటారు అంటే గవర్నమెంట్ మీద బాధ్యత ఉంది, రైతులని కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంటే ఉంది. ఐకేఫ్ సెంటర్ లో ఉన్న వర్లు మొత్తం నిన్నటి వర్షానికి మొత్తం పూర్తిగా తడిసింది. తడిసిన ధాన్యాన్ని ఇక్కడ కటింగ్ కొనడం లేదు, నాలుగు పొడి ధాన్యాన్ని కూడా కొనట్లేదు. ఉన్న ధాన్యాన్ని కటింగ్ అని చెప్పి అధికారులు ఇక్కడ మాకు ఇక్కడనే ఉంటారు. అక్కడ బిల్లు కడిగైనా కానీ కటింగ్ అని చెప్తున్నారు. కనీసం కుప్పల మీద కప్పుకోవడానికి మా టార్పాలిన్లు కూడా లేవు. ఏ రైతు ఆ రైతు ఎక్కడెక్కడ తెచ్చుకుని కిరాయి తెచ్చుకుని పెట్టుకుంటారు. వడ్లు జోకడానికి కూడా ఇక్కడ అమాలీలు 100 మంది అమాలీలు ఉంటే 2 కాంటాలు నడిపిస్తారు. ఆ 2 కాంటాలు పున్నానికి ఒకసారి అమాస ఒకసారి వారానికి ఒకసారి నడిపిస్తారు. అన్ని కుప్పలన్నీ వడ్ల కాలాల్లో పడికి పోసి నెల రోజులు కాదుతుంది. నెల రోజుల నుంచి వీళ్ళు కనీసం 10 లారీలు కూడా పంపించాలి ఇక్కడ. మా ఊరు పరిస్థితి కాదు, ప్రతి ఊరు ఇప్పుడు గ్రామాల్లో అన్ని ఊర్లలో ఇలాగే ఉంది. అధికారులు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరుచుకొని ఒక 4 రోజులు గట్టిగా కష్టపడితే వడ్ల కాలాల్లో ఉన్న అన్ని పోతాయి.